ఇటువంటి ప్రాథమిక అంశాలపైన నువ్వు రివ్యూ చేయకుండా ఓట్లు సంపాదించడానికి డబ్బులు సంపాదించడానికి రివ్యూ పసుపు కుంకుమ అప్పుడు డబ్బులు వేయటం దానికోసం ఎంత అప్పు తెచ్చావు ఎన్ని వేల కోట్లు అప్పు తెచ్చావు ఎక్కువ వడ్డీ రేట్తో తెచ్చావు అవన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయని చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడని దిగులు లేదంటే భయపడలేదు నేను ఇట్స్ మై ఒపీనియన్ ఇలా అసలు ఓడిపోదా చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు కానీ ఈసారి అతను చేసిన అరాచకాల్లో అక్రమాలు వెలుగులేకి వస్తే అది ఎట్లా వస్తాయి మేము ఒక పైసా కూడా వదలము ప్రతి ఒక్క పైసా కక్కిస్తాం రేపు ప్రతి ట్రాన్సాక్షన్ పైన ఎంక్వైరీ ఉంటుంది కాగ్ రిపోర్ట్స్ లో కూడా కామెంట్స్ ఉన్నాయి కాగ్ అబ్జర్వేషన్స్ ఉన్నాయి పోలవరంలో 1800 కోట్లు ఫ్రాడ్ జరిగిందనేటువంటి ఇది ఇచ్చారు వాళ్ళు పట్టిసీమలో ఫ్రాడ్ జరిగింది ఇచ్చారు ఇంకా కాగ్ డిపో అబ్జర్వేషన్స్ కన్నా వేరే ఏమున్నాయి ఈ దేశంలో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ప్రతి ఒక్క న్యాయపేస ఖర్చు వాళ్ళు వెరిఫై చేస్తారు వాళ్ళు ఆల్రెడీ నీకు సర్టిఫికెట్లు ఇచ్చారు ఇటువంటి అందువల్ల నువ్వు ఎంత ఏ పరిస్థితి ఉంది ఈ పొద్దు ఏ పేపర్ తీసుకున్నా నెక్స్ట్ 5 ఇయర్స్కు రెవెన్యూ డెఫిసిట్ 4.79 లక్షల కోట్లు నెక్స్ట్ 5 ఇయర్స్కు రెవెన్యూ డెఫిసిట్ అటువంటి వారసత్వం ఇచ్చిపోతున్నావు నెక్స్ట్ గవర్నమెంట్కు చంద్రబాబు నాయుడు ఏదైనా రాష్ట్రంలో ప్రజల ఆస్తులు నిర్మాణం చేస్తానికి తెచ్చినట్టు సంతోషపడేండి వాళ్ళు కానీ ఎంతవరకు నీ ఆస్తులది నీ ఎమ్మెల్యేలది నీ పార్టీ వాళ్ళ ఆస్తుల నిర్మాణం కోసమే ప్రాకులన్నావు కానీ అట్ ది ఎక్స్పెన్స్ ఆఫ్ ది కామన్ మ్యాన్ పూర్ పీపుల్ అప్పులు అందరి ఇంతకుముందు కూడా చెప్పారు నా మా ఇంట్లో నా పేరుతో నా కొడుకు పేరుతో నా మనవడి పేరుతో కూడా అప్పు తెచ్చాడు ఎవడిచ్చాడు నీకు ఈ హక్కు తెచ్చేసి నీ పొట్టలు నింపుకొని మీ ఆస్తులు నించుకొని నీకు నేను అలా మొన్న పుట్టిన మనవాడికి కూడా కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి ఎట్లా వచ్చినాయి చెప్పండి ఇట్స్ క్వశ్చన్ ఆఫ్ కామన్ సెన్స్ 3 ఏళ్ళు పిల్లోడికి కూడా 1 కోటి రూపాయల ఆస్తి ఏం సంపాదించారు వాళ్ళు మీరు 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 ట్రాన్స్ఫర్ చేసింది కదా ఇదంతా ఇప్పుడు అన్ని బెయిల్స్ పైన కంటిన్యూ అవుతా ఉన్నాడు ఇప్పుడు బెయిల్స్ అన్ని ఓపెన్ చేసామని విత్డ్రా చేసామని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది సార్ నిన్న ఆమె లక్ష్మీ పార్వతి గారు ఎప్పుడో వేసిన కేసు నిన్న హీరింగ్ రేపు 15 తారీఖు హీరింగ్ ఏదో వచ్చింది చంద్రబాబు నాయుడు ఒక్క ఆదివారం ఒకటి వారంలో ఒకటే ఉండేది 7 రోజులు ఆదివారాలు కావు దెర్ ఈజ్ ఓన్లీ 1 సండే ఇన్ అ వీక్ అండ్ ఫర్ చంద్రబాబు నాయుడు ఆల్ సండే ఆల్ 7 డేస్ కెనాట్ బి సండేస్ నువ్వు చేసిన అక్రమాలకు ఏ డే విల్ కమ్ యూ విల్ బి పనిష్డ్ దట్స్ నాట్ ఫార్ అవే అతి త్వరలో మేము మాత్రం రిజాల్వ్ చేసుకున్నాం ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి టైంటెడ్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఎంక్వైరీలు ఉంటాయి ప్రజల డబ్బు ఎంత మింగినారో అంత కక్కిస్తాం అసెంబ్లీలో మా నాయకుడి పైన అడ్డం మాట్లాడుతూ మీ బ్రూట్ మెజారిటీ ఉందని ఆయన మాట్లాడకుండా చేసి ఆయన పాదయాత్రకు పంపించినట్టు చేశారు థ్యాంక్స్ మీ అందరికీ థ్యాంక్స్ కానీ నా జేడీ లక్ష్మణ్ ఏమన్నాడు రాజకీయానికి వాళ్ళు వాడుకున్నారు 1 లక్ష కోట్లని మేము చేసింది 1500 కోట్లే అన్నాడు కానీ చంద్రబాబు నాయుడుది మాత్రం క్లీన్గా వస్తుంది ఏం కన్ఫ్యూజన్ లేదు ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉంది ఒక్క చంద్రబాబు నాయుడుకే కన్ఫ్యూజన్ ఉంది ఈజ్ మిస్టర్ కన్ఫ్యూజన్ పొద్దున్న ఒకటి చెప్తాడు సాయంత్రం ఒకటి చెప్తాడు నిన్న సుప్రీంకోర్టులో రివిజన్ పిటిషన్ ఫైల్ చేశారు ఏది పోలింగ్ బూత్స్లో మెషిన్స్ ఉన్నాయి కదా ఆ మెషిన్స్కు వ్యూప్యాట్ సార్ కానీ ఆ మెషిన్స్ అవసరం లేదు మెషిన్స్ లేకుండా ప్రజాస్వామ్యం మెషిన్స్తో ప్రజాస్వామ్యం నాశనమైపోతానని ఒక పక్క చెప్తాడు ఏంటిది మెషిన్స్ కావాలా వద్దా ఒకటి చెప్పు క్లియర్గా
ఒక మిషన్స్ తో ప్రజాస్వామ్యం నాశనం అయిపోయింది. ప్రజాస్వామ్యం బతకాలంటే ఈ మిషన్స్ ఉండకూడదు, పేపర్ బ్యాలెట్ రావాలని ఒక పక్క చెప్తాం. ఇంకో పక్క అవి ఎంచాలంటావు. ఎంత కన్ఫ్యూజన్ చూడండి. అందువల్ల నేను చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నా, అధికారంలోకి వస్తానే డౌల్గా వేసావే వైట్ పేపర్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటిని, దాంట్లో ఏమీ లేదు. ఈ పొద్దు వైట్ పేపర్ డిమాండ్ చేస్తున్నాం, వెయ్యి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పైన ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆదాలు ఉన్నాయి, రెవెన్యూ డెఫిసిట్ ఎట్లా వచ్చింది, వేస్ అండ్ మీన్స్లో మేము వాడుకోలేదన్నారు. ఐ థింక్ వాళ్ళ ఫైనాన్స్ డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్ డీజీ ఫైనాన్స్ మినిస్టర్ రామకృష్ణుడా ఫైనాన్స్ మినిస్టర్ అతను ఎవరు కుటుంబరావో మాకు అర్థం కాలే. మేము ఒక రెస్పాన్సిబుల్ పాలిటీషియన్స్గా ఒక పదవులు అనుభవించిన వాళ్ళము, ప్రజల తరఫున ఎన్నుకోబడిన వాళ్ళము. మేము అడిగితే ఎవరంటే జవాబు చెప్పాలా? కుటుంబరావు గారా, వాట్ ఈజ్ ఈ ఏంటి మీ ప్రభుత్వం తరఫున స్టాక్ బ్రోకర్లు పొలిటికల్ బ్రోకర్లు జవాబులు చెప్తారా? అడిగిన దానికి సమాధానం ఇచ్చేటువంటి మెకానిజం బిల్డప్ చేయలేదా? రామకృష్ణ అంటే నాకు పెద్ద గౌరవం, చాలా కాలం నుంచి ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఏంటి ఆయన నోరు మూతపడింది? ఎందుకు ఆయన జవాబు చెప్పటంలే? ఈజ్ హీ డిఫరింగ్ విత్ యూ? ఎందుకు మేము అడిగే రెస్పాన్సిబుల్ అపోజిషన్ అడిగేటువంటి రాష్ట్రాన్ని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అడిగే దానికి జవాబులు చెప్పకుండా ఉన్నారు? వాట్ ఈజ్ హిజ్ అకౌంటబిలిటీ? కుటుంబరావు గారికి అకౌంటబిలిటీ ఏంటంట ఈ ప్రజలకు, ఈ గవర్నమెంట్లో? నేను వ్యక్తిగతంగా వాళ్ళ మా గురించి మాట్లాడటంలా, ఏ స్టేజ్కి తీసుకున్నావు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని? వాళ్ళు అడిగిన దానిపైన సమాధానాలు చెప్పకుండా వాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడటం, యూ కెనాట్ గో డౌన్ అస్ ఆ విధంగా. మమ్మల్ని ఇది చేయలేవు. అందువల్ల డీడే ఈజ్ ఫాస్ట్ అప్రోచింగ్. ఆ డీడే వచ్చకొద్దీ నీలో బెంబేలతనం ఎక్కువ పెరిగిపోతుంది. ఆ కౌంటింగ్ జరుగుతానే నెక్స్ట్ డే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఎంక్వైరీస్ విల్ బి ఆర్డర్డ్ అగెన్స్ట్ ఆల్ ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ టైంటెడ్ ఇన్ ది స్టేట్. ఎవరెవరు ఏం తిన్నారో అందరూ కక్కుతారు, జైలుకు పోయే ప్రభావాలు. ఈ చూసి భయపడుతున్నాడు కానీ ఓడిపోయాడు భయపడటం లేదు. ఓడిపోవటం అతని కలవాడు, ఇంతకుముందు కూడా ఓడిపోయినాడు. అందువల్ల మీరు వైట్ పేపర్ వెయిట్ మాకు ఎట్లా చెప్పి, హౌ టు గెట్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్? మీ వాళ్ళు కుటుంబరావు గారు ఇంకోరు ఏదో మాట్లాడతారు, ఏంటి వాట్ ఇస్ ద శాంక్టిటీ ఫర్ ఇట్? ఏ విధంగా మేము తీసుకుంటాం అది? లెట్ ది ఫైనాన్స్ మినిస్టర్ గివ్స్ ద రిప్లై, ఆర్ లెట్ ది సీఎం గివ్స్ ద రిప్లై. మీరు అవన్నీ బాధ్యత తీసుకోకుండా ఏమాత్రం బాధ్యత లేని వ్యక్తి జవాబులు చెప్పిస్తారా? ప్రజాస్వామ్యం ఇదేనా? మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినాక అగ్గోలెత్తి ఢిల్లీ పోయి మాట్లాడతారు, ఈడ కూనీ చేసి మీరు ప్రతి నిమిషం కూనీ చేస్తున్నారు ప్రజాస్వామ్యాన్ని. ఇప్పుడు సిఎస్సి ఎంక్వైరీ చేస్తే ఇవన్నీ స్కెల్టన్స్, దెర్ ఆర్ మెనీ స్కెల్టన్స్ ఇన్ ది కబోర్డ్ ఆఫ్ సీఎం. కలేబరాలు చాలా ఉన్నాయి ఆయన కబోర్డ్లో. అవన్నీ బయటకు వస్తాయని, ఈ చేదు వాస్తవాలు వస్తాయని భయపడి దీనికి అడ్డముగా క్రియేట్ చేయడానికి చీఫ్ సెక్రటరీ పైన ఇది చేస్తున్నారు. మేము చీఫ్ సెక్రటరీని అది ఎక్స్ వై జెడ్ ఎవరున్నా కూడా మేము ఇదే స్టాండ్ తీసుకుంటాం. అవినీతి కార్యక్రమాలు ఏ జరిగా ఎన్ని బయటికి రావాలి, దే హావ్ టు సీ ది లైట్ ఆఫ్ ద డే. వాటి పైన అంతా ఎంక్వైరీలు జరగాల. ప్రజల డబ్బు పందికొక్కుల మాదిరి తిని ఎట్లాంటి వదిలేస్తారు? మిమ్మల్ని వదిలే క్వశ్చనే లేదు, కక్కాల్సిందే. మీరు
ఆర్బీఐ నుంచి వేస్ అండ్ మీన్స్ లో మేము తీసుకోలేదన్నారు. ఐ థింక్ కుటుంబరావు ఎవరో జవాబులంతా ఆయన చెప్తుంటాడు. మీరు ఎఫ్ఆర్బిఎం గైడ్ లైన్స్ ఎంత అతిక్రమించి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా, బడ్జెట్ డిసిప్లిన్ లేకుండా మీరు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నడుపుతుంటే మీకు ఎట్లాంటి లోన్స్ ఇస్తారు? ఐ థింక్ దట్ షుడ్ హావ్ బీన్ ది రీజన్ వై యు ఆర్ నాట్ బీయింగ్ గివెన్. అది కారణం ఉండాలా? మీకు ఓవర్ వేసన్ మీన్స్ లో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ మీకు మాకు లేదని చెప్తుంటారే, ఇదే కారణంగా ఉంటుందనేది మా ఇన్ఫర్మేషన్. అసలు ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వండి మహాప్రభుని వాళ్ళు పొత్తుకుంటున్నారు. దట్ షుడ్ హావ్ బీన్ ది ఫస్ట్ ప్రయారిటీ ఇన్ ఎక్స్పెండిచర్ గవర్నమెంట్ సైడ్, పేమెంట్ ఆఫ్ శాలరీస్ పెన్షన్స్. వాళ్ళకి శాలరీసే ఇచ్చే పరిస్థితులు లేని పరిస్థితి తీసుకొచ్చాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. వాళ్ళు మాత్రం తరాలు తరాలు శాలరీస్ తీసుకున్నారు, అంత అమౌంట్ తీసేసుకున్నారు. అందువల్ల మీరు ఈ ఐదేళ్ళు ఏమి తప్పులు చేశారో బయటికి రావాల్సిన అవసరం ఉంది. మేము చీఫ్ సెక్రటరీ గారు పూర్తిగా తవ్వి బయటికి తీయటంలో యూఆర్ ఎండార్సింగ్ ఇస్ స్టాండ్ అతని ఎఫర్ట్స్. కాబట్టి గవర్నమెంట్ షుడ్ పబ్లిష్ వైట్ పేపర్ అన్ని ప్రాజెక్టుల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత ఖర్చు పెట్టారు, ఎంత అప్పులు తెచ్చారు, ఎంత మిగులుంది, డెఫిసిట్ ఎంత ఉందని మీరు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు కమ్అట్ విత్ వైట్ పేపర్ అండ్ డోంట్ క్రియేట్ అబ్స్టకల్స్ ఫర్ ఎంక్వైరీస్. ఇది ఎంక్వైరీ మీ ఇది కాదు, ఎంక్వైరీ ప్రజల గురించి. ప్రజల డబ్బులు ఎక్కడ పోయినా, ఏ దారిలో పోయినా, ఎవరి నోట్లలోకి పోయినా, ఎవరి కడుపుల్లో ఉండాలని తెలిసేదానికి ఎంక్వైరీ. ఇది ఎంక్వైరీ జరగాలి. అది ఎందుకు బెదిరిపోతున్నారు ఇట్లా పిచ్చి పిచ్చిగా బెదిరిపోతున్నారు? పెద్దానికి ప్రజాస్వామ్యం డేంజర్లో ఉందంట ఆంధ్రప్రదేశ్లో. ఎక్కడ డేంజర్లో ఉన్నది? నీతో డేంజర్ పడిపోయింది. బ్రాడ్ డే లైట్లో మర్డర్ చేసినామే 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుపోయి చేయొచ్చునట్ల సమంజసం? అది ప్రజాస్వామ్యం తెలిసిన వ్యక్తులు ఎవరైనా చేస్తారా? ఏ విధంగా నువ్వు ప్రజాస్వామ్యాన్ని కాపాడుతావు? ఆ తెలియని వాళ్ళు వాళ్ళు అక్కడ నేను ట్వీట్ చేశా ఒకటి, మీరు మీ స్టేట్ పార్టీ యూనిట్స్ కనుక్కోండి పరిస్థితి ఏంటో, దాని తర్వాత యూ ఎండర్స్ స్టాండ్ అని. ఆయన ఏం చెప్తే నమ్మకండి అని నమ్మటం లే వాళ్ళు. ఏమంటే యాంటీ మోడీ ఇదే ఒక గ్రూప్గా పెట్టారు, అది కూడా కోసిగా లేదు, దాంట్లో పోయి దూరుకున్నాడు. ఇది హీ నీడ్స్ ప్రొటెక్షన్. నేను రాయచూరులో ఏమన్నాడు దానికి జవాబు చెప్పలేదు. నేను మొన్న కడపలో అడిగాను, రాయచూరు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కంపెనీకి పోయి తను యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఆమె ప్రో పీపుల్స్ పాలసీస్ అడాప్ట్ చేసిన ఎవరు? సోనియా గాంధీ. వెరీ గుడ్. మేము అభ్యంతరం పెట్టంలే, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంచి విజన్ ఉండే నాయకుడు అని అన్నాడు. ఓకే, వాళ్ళను పొగుడు, మాకు అభ్యంతరం లే, వాళ్ళ కానుకొలి మాకు అభ్యంతరం లే, వాళ్ళకు గుడ్లు కట్టించు అభ్యంతరం లే, టెంకాయ కొట్టు మాకు అభ్యంతరం లే. కానీ సోనియా గాంధీ ఆంధ్రప్రదేశ్ పార్టీషన్ చాలా బాగా చేసిందన్నాడు. అడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు క్షమాపణ చెప్పమని అడిగా నేను. సిగ్గు లేదా ఆ మాటలు అనేదానికి. ఇటలీ మాఫియా ఏమిటేంటి ఒక అనరాని మాటలు అన్నీ అమ్మి అని రాష్ట్రాన్ని అడ్డగోలుగా డివైడ్ చేశారు. కుట్టు బట్టలు లేవు కట్టుకునేదానికి, కుర్చోదానికి కుర్చీ లేదు, కొట్టేదానికి టెంకాయకు డబ్బు లేదు. ఈ మాటలు అన్నోడివి ఏ విధంగా రాష్ట్రాన్ని, మేము ఇప్పటికీ చెప్తున్నాం రాష్ట్రాన్ని విభజన అనేది రాంగ్ ట్రాక్లో పడింది. మేము బయటికి కొన్ని చెప్పలేం కానీ మేము విఫాట్ విత్ పార్టీ. ఇప్పుడు మేము చెప్పాం ఇదే చంద్రబాబు నాయుడే ఈ అబ్స్టాండ్ అసెంబ్లీలో. నేను కౌన్సిల్లో మాకు రెజల్యూషన్ పెట్టి చేయ పార్టీషన్ గురించి మేము ఇది చేసినప్పుడు డిస్కషన్కి రాలేదు, తన రూమ్లో కూర్చోన్నాడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ పిలిస్తే మేము పార్టీషన్ చేసేస్తున్నాము, మీరు సలహాలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని అంటే అక్కడికి వెళ్ళలేదు. నాకు ఇన్విటేషన్ రాలేదని అడుగుతాడు నేను నాకు కౌన్సిల్లో.
ఒక అపోజిషన్ లీడర్కి ఇన్విటేషన్ రాకుండా ఉంటుందా? అంటే ఈ విధంగా ఎవేజీగా మాట్లాడటము, ఆపర్చునిస్ట్గా మాట్లాడటము, ఆపర్చునిస్ట్ స్టాన్స్ తీసుకోవటము, ఏ విధంగా రాష్ట్ర విభజన బాగా జరిగింది చంద్రబాబు నాయుడు గారి నుంచి అడుగుతున్నా చెప్పమని ప్రజలకు. లేదా ముందు మీకేమైనా జ్ఞానోదయమైందా, బుద్ధునికి అయినట్టు చెట్టు కింద కూర్చుంటే ఇంతకుముందు అట్లా జరిగింది, ఇప్పుడు ఇట్లా జరిగింది, ఇంతకుముందు అక్యూజ్ చేస్తేవి కాంగ్రెస్ పార్టీని, రాళ్ళు లేపిస్తేవి, బ్లాక్ ఫ్లాగ్ డెమాన్స్ట్రేషన్స్ ఆ లీడర్లు వస్తాయి, ఇన్ని చేస్తేవి. ఇప్పుడు ఉన్నటువంటి విభజన బాగా అయిపోయింది, వాళ్ళు మంచి లీడర్లు, మరి ప్రజలకేం చెప్తావు? నేషనల్ లీడర్గా క్యాన్వాస్ పోయినావు, ఎట్లొచ్చింది నేషనల్? ఇది రెండు రాష్ట్రాల్లో పార్టీ ఉంటే వచ్చింది, ఆడ కంటెస్ట్ చేయటం లేదు తెలంగాణలో. తెలంగాణలో కంటెస్ట్ చేయలేదని నువ్వు వేరే రాష్ట్రాలు పోయి క్యాన్వాస్ పోతున్నావు, మాకు అభ్యంతరం లేవు. నిన్ను మోసే వాళ్ళు ఉన్నారు, అది నువ్వు పోతే మైనస్ వస్తుందో ప్లస్ వస్తుందో వాళ్ళే భరిస్తారు, మాకు తెలియదు. కానీ నువ్వు చెప్పిన ఫ్యాక్ట్స్ ఏంటి అక్కడ? అది మేము తప్పుపడుతున్నాం. కాబట్టి ఈ బెంబేలు తనము వదిలేసేసి ఈ నెల సేఫ్గా మీ ఊహాలోకంలో మీరు బతకండి. కౌంట్ చేస్తే రిజల్ట్స్ తెలుస్తాయి, ఆ దినం అంతా క్లారిటీ వస్తుంది. ఎవరు చీఫ్ మినిస్టర్ ఆ దినం ఇంకా కాన్సిక్వెంట్గా జరిగేటి ప్రజల ఇంట్రెస్ట్లో జరిగేటివి జరుగుతాయి. అంతవరకు మీరు కామ్గా ఉండండి. కానీ ఇప్పుడు మాత్రం ఎంత అప్పులు తెచ్చారు, ఆ అప్పులు ఎక్కడికి పోయాయి, ఆ డబ్బులు ఎక్కడికి పోయాయి, ఆదాయాలు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత నిర్మాణం చేశారు, ఒక వైట్ పేపర్ ఇవ్వండి, ఇవ్వాలి మీరు. ఇట్ ఈజ్ యువర్ డ్యూటీ. ఇస్తారనే ఒక నువ్వు ప్రజాస్వామ్యవాది కదా, ప్రజాస్వామ్యాన్ని చాలా అభిమానించే వ్యక్తిగా ఇస్తామనే నమ్మకం మాకు ఆశ ఉంది. ప్రతి ఒక్కటి ఇట్ ఈస్ బీయింగ్ గవర్న్ బై కాన్స్టిట్యూషన్ అండ్ ప్రొసీజర్స్. ఇఫ్ యు గాట్ గ్రీవెన్స్ అగెన్స్ట్ ఇట్, వై డోంట్ యూ అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా? ఎందుకు ఎలక్షన్ బెదిరించి వాళ్ళను థ్రెటన్ చేసి పనులు చేసుకుందాం అనుకున్నా? దెర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఎలక్షన్ కమిషన్ పెట్టిన కోర్టు రాంగ్ కోర్టు కోర్ట్ ఆఫ్ ఎందుకు నమో ఫిల్మ్ రిలీజ్ కానీలే. ఇప్పుడు మా కూడా ఎలక్షన్ కోడ్ ప్రకారము వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మా పార్టీ ఇంట్రెస్ట్కు భిన్నంగా పోయాయి. మేమే ఇట్లా చెప్పలేదే, అసలు మేము స్వీప్ చేసిన వాళ్ళమని ఒక ఫ్రెండ్ అన్నాడు నాతో. మరి అది రిలీజ్ కాలేదే, మేము మోడీ గారిని పట్టుకొని అది రిలీజ్ చేసుకోండొచ్చు కదా. మరి మోడీ కూడా ఈజ్ నాట్ అబౌ ది కోడ్ ఆఫ్ కండక్ట్, ఆయనదే రిలీజ్ కానీలే. నీకు సరిపోకుంటే వాడు ప్రథమ శత్రువు, వాడి పైన బురద చల్లటము, నీకు అనుకూలంగా ఉంటే నీ భుజాన్ని వేసుకొని ఇది చేయటం. ఇప్పుడు నీ దగ్గర అనుకూలంగా ఉన్నటువంటి ఆఫీసర్లను ప్రొటెక్ట్ చేస్తానికి ప్రయత్నాలు, ఈ రివ్యూ మీటింగ్స్ ఇవన్నీ వీటిని ఎంత కావాలో ఎంత రావాలో అకౌంట్లు చూసుకోవటం, ఏ కార్యక్రమం కరెక్ట్గా చేసావు, ఇన్ని రోజులు రివ్యూస్ చేసావు, ఏది జరిగింది, రాజధాని కట్టడం అయిపోయిందా, పోలవరం కంప్లీట్ అయిందా చెప్పండి మీరు. ఏది కాలేదు. రేపు కమిటీ చేసి రివ్యూ చేస్తే మీరు ఏం చేశారనేది బయటపడుతుంది. కాబట్టి నోబడీ ఈజ్ అబౌవ్ ది కాన్స్టిట్యూషన్. ఎక్స్ట్రా కాన్స్టిట్యూషన్ అథారిటీస్ని మేము ఎంకరేజ్ చేయము. రాజ్యాంగం ప్రకారం ఏం జరుగుతుంది అది జరుగుతుంది. రాజ్యాంగంలో లేని ప్రొసీజర్స్ ఫాలో అవుతాం, ఎందుకంటే అన్నీ రాసినారు కదా, కాబట్టి ఆ పద్ధతిలో పోతాం. అంతేకాని నీకు అనుకూలంగా రాజ్యాంగం నీకోసం రాయలేదు, కోడ్ ఆఫ్ కండక్ట్ నీకోసం రాలేదు చంద్రబాబు గారు, దాన్ని ఫాలో కావాల్సిన వ్యక్తుల్లో నువ్వు ఒకటి. అంతే నీకు ఎక్సెప్షనల్గా రాజ్యాంగం డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ డిఫరెంట్ కోడ్ ఉండదు, అది ఎట్లా అనుకుంటే పొరపాటు. అసలు నేను ఇంతకుముందు చెప్పా, యూనియన్ ఆఫ్ స్టేట్స్లో ఇంత రాష్ట్రాలలో ఒక రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి అంతే, అంతేకాని భారతదేశం అంతా నాదే, నేను అనుకున్నంత చేస్తాను, దుర్యోధన చక్రవర్తి నేను ఈ పద్ధతిలో మాట్లాడితే ఎట్లా? అది కాదు, అది తగ్గాలి మీరు.